14 కోట్ల రూపాయలను ప్రోత్సాహకంగా అందించాం. రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తున్నాం. సిరిపూర్ పేపర్స్ మింటి పలు యూనిట్లను పునరుద్ధరించుకోవడం జరిగింది. రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ మహానగరం పేరు అంతర్జాతీయంగా జాతీయంగా మారుమోగిపోతుంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనేక అంతర్జాతీయ సదస్సులు మనకు ఆహ్వానాలు అందుతున్నాయి. గతంలో వచ్చిన దిగ్గజ సంస్థలే కాక ఈ మధ్యన ఇంగ్లాండు, అమెరికాల నుంచి కూడా అనేక ప్రఖ్యాతి గాంచిన సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి. కొన్ని సంస్థలు అక్కడికక్కడే ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది మనం రాష్ట్రం జాతీయ అంతర్జాతీయంగా సాధించిన ఖ్యాతి. ఇది తెలంగాణపై ఇతర దేశాలకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వెల్లడిస్తున్నది. వినూత్న ఆవిష్కరణలతో ముందుకు వచ్చే యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ హబ్, వి హబ్, టీ వర్క్స్, రీచ్ సంస్థలు దోహదపడుతున్నాయి. వినూత్న స్టార్టప్ల వల్ల, ఆవిష్కరణల వల్ల టీ హబ్ దేశంలోనే రికార్డు సృష్టించింది. అందుకే టీ హబ్ 2ను కూడా ప్రారంభించుకున్నాం. 2022లో భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ స్టార్టప్ అవార్డులలో మన టీ హబ్ ఉత్తమ ఇంక్యుబేటర్గా నిలిచింది. శాంతి భద్రతల పరిరక్షణలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉంది. ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే సమర్థవంతంగా శాంతి భద్రతలు నిర్వహించాలి. శాంతి భద్రతల వల్లనే స్థిరత్వం నెలకొంటుంది. స్థిరత్వం ఉన్నచోటే వ్యాపార వాణిజ్యాలు సక్రమంగా సాగుతాయి. ఈరోజు మన రాష్ట్రానికి దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అమలవుతున్న శాంతి భద్రతల నిర్వహణే కారణం. నేడు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సేఫ్టీ బ్యూరో, అంతర్జాతీయ స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇది దేశంలోనే రికార్డు. రాష్ట్ర ప్రగతికి సంకేతంగా మన రహదారులు నిలుస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రోడ్లు గతుకులు పడి కంకర తేలి ఉండటం వల్ల ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. స్వరాష్ట్రంలో రోడ్లు అద్భుతంగా అభివృద్ధి చెందాయి. మండల జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు, రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్లు వేసుకున్నాం. జాతీయ రహదారుల నడివి రెట్టింపైంది. మొత్తంగా రాష్ట్రంలోని రహదారుల నెట్వర్క్ 1,09,000 కిలోమీటర్లకు పెరిగింది. నూతన సచివాలయం తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న తర్వాత దాదాపు అన్ని రంగాలను పునర్నిర్మించుకుంటూ ఉన్నాం. హైదరాబాద్ నడిబొడ్డున నూతనంగా వెలిసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ సౌధం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు ఉజ్వల సంకేతంగా నిలిచింది. గతంలో సచివాలయ ప్రాంగణంలోని భవనాలు అక్కడొకటి ఇక్కడొకటిగా అస్తవ్యస్తంగా, అసౌకర్యంగా ఉండేవి. ముఖ్యమంత్రి కూర్చునే ఛాంబర్కు వెళ్లే దారి ఒక చీకటి గుహలోకి ప్రవేశించే దారిలా ఉండేది. అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవిస్తే తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉండేటివి కావు. ఫైర్ ఇంజిన్ తిరిగే స్థలం కూడా ఆయా బ్లాక్ల చుట్టూ ఉండేది కాదు. సచివాలయ ఉద్యోగులు వాళ్ళ ఆఫీస్ టేబుల్ మీదనే భోజనం చేయాల్సిన దుస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ఇక్కట్లేవి లేకుండా అధునాతన అంగులతో అన్ని శాఖల కార్యాలయాలను అనుసంధానిస్తూ వాస్తు నిర్మాణ కౌశలం ముట్టిపడేలా సుందరంగా అలరారే నూతన సచివాలయ సౌధాన్ని నిర్మించుకున్నాం. మహనీయుడు, సమతామూర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే మనం పోరాడి తెలంగాణ సాధించుకోగలిగాం. బాబాసాహెబ్ ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టడంతో పాటు సచివాలయ సమీపంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. సచివాలయానికి మరో వంక అమరవీరుల స్థారకం నిర్మించుకున్నాం. ఒక వంక 125 ఎత్తులో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం, దానికి ఎదురుగా హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం, నా భూతో నా భవిష్యత్ అన్న రీతిన నిర్మించిన సచివాలయ సౌధం మరోవంక అమరవీరులను ప్రతిరోజు స్మరణకు తెచ్చే అమరజ్యోతి చూసేందుకు సుందరంగా ఉండటమే కాదు, ప్రతినిత్యం మనకు కర్తవ్య బోధ చేస్తూ ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న విశాల స్థలంలో తెలంగాణ అస్తిత్వానికి నిలువెల్లు ప్రతీక అయిన
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సముజ్వలంగా ప్రతిష్ఠించుకోబోతున్నామని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఎంతో వ్యయంతో అన్ని వసతులతో అందంగా నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు ఉచితంగా అందిస్తూ ఉన్నాం. పేదలకు ఉచితంగా రెండు పడక గదుల ఇళ్లను నిర్మించే ఇచ్చే పథకం మరెక్కడా దేశంలో లేదు. దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి ఇల్లు నిర్మాణం జరగలేదు. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల సముదాయం ఓ టౌన్షిప్ను తలపించేదిగా ఉంది. ఇక్కడ 117 బ్లాకుల్లో 15,660 ప్లాట్లు నిర్మించాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పేదల గృహ నిర్మాణం అనేది ఓ నిరంతర ప్రక్రియ. దీనిని కొనసాగిస్తూనే ఉంటాం. పేదలు ఎవరైనా తమ సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలను 3 దశల్లో అందిస్తుందని ఇదివరకే తెలియజేశాను. ప్రతి నియోజకవర్గంలోనూ 3,000 మందికి గృహలక్ష్మి పథకం ప్రయోజనం అందించుకోబోతూ ఉన్నాం. తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పూర్వవైభవం తేవడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉన్నది. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీక అయిన యాదగిరి దేవాలయ పునర్నిర్మాణం ఒక అద్భుతమని 50 మంది జనం కొనియాడుతూ ఉన్నారు. సప్తతల గోపురాలతో కృష్ణశిల శిల్పాలతో భూలోక వైకుంఠంగా అడుగడుగున ఆధ్యాత్మిక భావం ముట్టుపడేలా ప్రభుత్వం ఈ ఆలయాన్ని తీర్చిదిద్దింది. నేడు ప్రజలు పెద్ద ఎత్తున ఆలయాన్ని దర్శించుకొని అక్కడ నిర్మాణాలను తిలకించి అబ్బురపడుతూ ఉన్నారు. యాదగిరికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతూ ఉన్నది. అలాగే కొండగట్ట అంజన్న ఆలయ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఇటీవల నేను స్వయంగా ఆలయానికి వెళ్ళి పరిశీలించి దేశంలోకెల్లా ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంగా దీన్ని తీర్చిదిద్దాలని సంకల్పించాను. ఇదే తరహాలో వేములవాడ ధర్మపురి దేవాలయాల అభివృద్ధి కోసం 100 కోట్ల చొప్పున కేటాయించుకున్నాం. పనులు పురోగతిలో ఉన్నాయి. భద్రాద్రి రామచంద్రస్వామి దేవాలయం సైతం ఇదే విధంగా వైభవంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మన రాష్ట్రంలో కాకతీయుల కళావైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉంది. నేడు ప్రపంచవ్యాప్తంగా మన రామప్ప పేరు ఖ్యాతి గడించింది. సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీక్షేత్రాన్ని సందర్శించాలని కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కాశీకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 60,000 చదరపు అడుగుల్లో అక్కడ ఓ వసతి గృహాన్ని ప్రభుత్వం నిర్మించబోతూ ఉంది. అదేవిధంగా శబరిమల దర్శనం కోసం వెళ్లే తెలంగాణ భక్తుల కోసం అక్కడ కూడా మరో వసతి గృహం నిర్మించబోతూ ఉన్నాం. ఈ విషయంలో కేరళ ముఖ్యమంత్రితో కూడా నేను స్వయంగా మాట్లాడడం జరిగింది. ప్రాచీన కాలం నుండి తెలంగాణ ప్రాంతం బౌద్ధ జైన మతాల కేంద్రంగా విలసిల్లింది. ఆచార్య నాగార్జును నడయాడిన నాగార్జున సాగర్లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనాన్ని అద్భుతంగా నిర్మించింది. ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను ఇతర పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇది దశాబ్ది ముందట నిలిచిన తెలంగాణ విప్లవాత్మక విజయ యాత్ర. ఉద్యమం నుంచి ఉజ్వల ప్రగతి దాకా సాగిన జయ పరంపరల జనగాథ. నేడు నా రాష్ట్రం భారత వినీల ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న ధృవతారాన్ని ప్రతి తెలంగాణ పౌరుని ఛాతి ఉప్పొంగేలా ఖ్యాతి పొందే స్థాయికి తెలంగాణను తీసుకురాగలిగినందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తూ ఉన్నాను. స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి తెలంగాణ పునర్నిర్మాణానికి రెండింటికి సారథ్యం వహించే సువర్ణావకాశాన్ని అదృష్టాన్ని నాకు ప్రసాదించిన తెలంగాణ ప్రజానీకానికి నేను సర్వదా శతదా సహస్రదా కృతజ్ఞుడను. నాకు ప్రాణ సమానమైన తెలంగాణ రాష్ట్రం చేరాల్సిన గమ్యాలు అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయి. మీ అందరి దీవెనలతో నా శరీరంలో సత్వ ఉన్నంత వరకు నేను తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం పరిశ్రమిస్తూనే ఉంటానని మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాను. తెలంగాణ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేసేందుకు అనవరతం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. సర్వజనులు సంక్షేమంతో సంతోషంలో సమతా మమతలతో సమాన అవకాశాలతో వర్ధిల్లే శ్రేయ రాజ్యంగా భారతీయ సమాజాన్ని రూపుదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పురోగమిస్తుంది.
యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మరోమారు తెలియజేస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస కళ్యాణమస్తు. జై తెలంగాణ, జై భారత్. జై తెలంగాణ, జై భారత్ నినాదం మారుమోగినట్టు ముఖ్యమంత్రి గారి మాట కూడా మన హృదయాల్లో మారుమోగాలి. మానవీయ దృక్పథం లేని పథకం నిరర్థకం అన్నారు వారి స్ఫూర్తిదాయక విశ్లేషణాత్మక సుదీర్ఘ సందేశంలో. ముఖ్యమంత్రి గారి మనసులో నిర్మలత్వం, మేధలో సునిశితత్వం, హృదయంలో సున్నితత్వం, దృష్టిలో విశాలత్వం, ఆలోచనలో అనంతత్వం. వారికి ధన్యవాదాలు, నమస్సులు. బోల్తా హస్తా ఔర్ ఖిల్ ఖిలాతా తెలంగాణా, చాంద్ సితారో సే బడతా ఆగే హమారా తెలంగాణా, గివింగ్ సిటిజన్స్ ఇన్ రూరల్ తెలంగాణా అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు లివ్ వెల్ అండ్ రైజ్. ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ అన్ప్రెసిడెంటెడ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అసిస్టెన్సెస్ ఆఫెన్ త్రూ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ రూట్ టు ఎన్ష్యూర్ జీరో వేస్టేజ్. రికగ్నైజ్డ్ బై నీతి ఆయోగ్,